సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవదని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సవగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములు ఉండును ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడవైన మా దేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు పరిశుద్ధ మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం దేవ మీ పాద పద్మములను తండ్రి మేము దర్శిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభు కుమారుని ఎందే దేవ మీరు మమ్మలను ప్రేమించారు కుమారుని ద్వారానే మీ సన్నిధిలో దేవ మా ప్రభా సమాధానం కలిగినటువంటి నీ పిల్లలుగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి యోగ్యులుగా తండ్రిటకు యోగ్యులుగా దీవించారు కృపతో దేవా నిత్యం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవా మీ సన్నిధిలో దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభు 24 పెద్దలు తమ సువర్ణ కిరీటములు సింహాసనం ముందు వేసి సాగిలపడి ఆరాధిస్తున్నారు కోట్ల కొలది దేవదూతలు ఆరాధిస్తున్నారు 4 జీవులు మా ప్రభావములను స్తుతిస్తున్నారు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి సార్వత్రిక సంఘము దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నారు దేవా మా ప్రభావ మీరు దీవిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీ సన్నిధి మాకు ఎంతో ఆశీర్వాదకరమైంది మీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభు ఆరాధనంతా జయప్రదం చేయండి దేవా మీ నామమునికి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందండి దేవా దీవించండి పరలోక మీ సన్నిధి మీ సముఖంలో త్రియేక దేవుని నామములో దీవించి ఆరాధించి చుడగా ప్రభువా మీ దీవెనలు సమృద్ధిగా దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరలోక తండ్రి ఆమేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి 84వ కీర్తన 84వ కీర్తన 1-10 వచనాల వరకు యోహాను సువార్త 10వ అధ్యాయము 25 వచనము నుండి 33 వచనాల వరకు ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయము 1-8 వచనాల వరకు ఈ లోక సంబంధమైనటువంటి వాటికంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పరలోకము నుండి దేవుడు మనకి ఇవ్వటము అది ఎంతో శ్రేష్టమైనటువంటివిగా మన జీవితంలో మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం కాబట్టి దేవుని మందిరములో స్తుతించి ఆరాధించేవారు ఆయన మందిరము వైపు చేతులెత్తి ఆయనను స్తుతించేవారు మరి వారిని యెహోవా సియోనులో నుండి వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు దేవుని సంగమం మరి ఎన్ని ధన్యతలైనటువంటిది మందిరములో మరి ఉన్నవి ఒకసారి మనం గమనిస్తూ ఉన్నాము మరి యెహోవా మందిరములో నివసించుట ఎందుకు అనేటువంటి ధన్యత అనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉన్నాము ఈ కీర్తన 84వ కీర్తన కోరహు కుమారులు మరి అనుభవపూర్వకముగా రచించిన కీర్తన అనుభవపూర్వకముగా మనతో మాట్లాడుచున్నటువంటి కీర్తనని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం వీరి తండ్రి
కోరహు ఈ కోరహు కుమారుల యొక్క తండ్రి కోరహు చాలా దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అంటే చెప్పలేము దుష్టుడు కూడాను తిరుగుబాటు చేసేటువంటి వారిలో ఒకడు మనం అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మనము పాడుకుంటా సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుదామనే పాట పాడుతూ నాలుగో శరణములో ఏముందంటే పాడైన కోరహు పాపము మాని అని రాయబడ్డది పాడైన కోరహు పాపము మాని పాడైపోయాడు కోరహు పాపం చేసి పాడైపోయినటువంటి జీవితం అనేటువంటిది కోరహుది ఆ పాపాన్ని ఏమజేయమన్నాడు మాని విధేయులై మీరు రాజులండి ఆ కోరహును చూపిస్తూ మన జీవితాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధేయత అనేటువంటి జీవితాన్ని కలిగి దేవుని చేత మీరు ఆశీర్వదించబడండి మీరు వర్ధిల్లండి అనేటువంటి సత్యాన్ని ఈ పాటలో మనం జ్ఞాపకం చేస్తున్నాం అందుకే మీ చేత పాడించాను ఈ పాట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు కాబట్టి మరి కోరహు దేవుణ్ణి దైవజనులైనటువంటి మోసేను అహరోనులను వ్యతిరేకించినటువంటి వాడు తిరుగుబాటు చేసినటువంటి వాడు కోరహు ఇతను ఇతని స్నేహితులైన అభిరాము దాతా అనేటువంటి వారు కూడా వీరితో కలిసి తిరుగుబాటు చేసినటువంటి వారిలో ఒకరిని వాక్య భాగం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది 250 మంది ప్రధానులను తిరుగుబాటు చేయించి దానిలో మరి దేవుని కోపాగ్నికి గురైనటువంటి అనుభవం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము కోరహు దాతాను అభిరాములను భూమి నెరచినికి వారిని మిరింగేసినటువంటి అనుభవము సంఖ్యాకాండం 16:29-32 మనకు వాక్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారు 250 మంది ప్రధానులను యెహోవ వద్ద నుండి బయలుదేరి దుపార్తులను మరి తెచ్చినటువంటి ఆ 250 మందిని మరి దేవుని సన్నిధిలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేసినటువంటి అనుభవము 16:35 కూడా మనం గమనిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి మరి ఎవ్వరికి రానటువంటి ఈ తీర్పు ఎవ్వరికి రానటువంటి ఈ శిక్ష మరి వీరు పొందారనంటే ఎంత భయంకరమైన పాపమో ఒక్కసారి మీరు గమనించండి ఆ పాపాన్నే మాని దేవుని సన్నిధిలో మీరు దేవుని ఆరాధించండి దేవుని దీవెనలైనటువంటి మీరు సమృద్ధిగా పొందమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ కోరహును దాతాను అభిరాములను మరి 250 మంది ప్రధానులను దేవుడు ఎందుకు మరి మందిరం వారిని కాల్చివేసినటువంటి అనుభవము భూమి వారిని నెరచినికి మృంగివేసిన అనుభవం ఎందుకు తెలియజేస్తున్నారంటే ఈ యుగమందు అవన్నీ కూడా మనకు ఒక దృష్టాంతరముగా ఉన్నవి అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో మనం సరిచేసుకొని దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మన జీవితంలో పొందడానికి మనము విధేయత కలిగిన మనసు దేవుని బిడ్డలుగా ఉండాలనేటువంటిదే ప్రభువు మనకు తెలియజేసిన సత్యమని మనం గమనిస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి వీరు భయంకరమైనటువంటి శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తున్నాము అప్పుడు కోరహు కుమారులు దేవుని మందిరములో ఉన్నారు వారు ఎందుకు చనిపోలేదు అని అంటే కోరహు చనిపోయాడు భూమి నెరచునిగి ఆ కుమారులు చనిపోలేదు కారణం ఏంటనంటే వారు దేవుని మందిరములో ఉన్నారు ఎక్కడున్నారు దేవుని మందిరములో ఉన్నారు కనుక వారు చావలేదని మన దేవుని గ్రంథం అనేటువంటిది తెలియజేస్తుంది సంఖ్యాకాండము 16:10-11 మీరు గమనించండి సంఖ్యాకాండము అయితే కోరహు కుమారులు చావలేదు కోరహు కుమారులు చావలేదు
చాలు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి మరణించిన కుమారులు దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి వారికి మరణం అనేది ప్రభు ఇవ్వలే ఆ భయంకరమైన శిక్షకు వారి కుమారులు వారి ఆహుతి కాలేదన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాము కాబట్టి వీరు దేవునికి ప్రియమైనటువంటి పిల్లలని మనము జ్ఞాపకం చేసుకోవాలి కొరవు కుమారులు వీరి తండ్రి చాలా దుష్ట స్వభావం కలవారు కారువారు వీరు దేవుని యొక్క మందిరములో మరి ఎలాంటి పాత్రలు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని అంటే ఈ కోరహు కుమారులు సంగీత నాయకులుగా ఉన్నారు అంటే ఆర్కెస్ట్రా సంబంధించినటువంటి అనుభవాల్లో ఉన్నట్టుగా ఉన్నారు వారు రెండవది దేవుని మందిరములో గాయకులుగా ఉన్నారు పాటలు పాడేటువంటి వారుగా ఉన్నారు మూడవది మనం గమనించినట్లయితే దేవుని మందిరములో ద్వారపాలకులుగా ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలు చూడండి వారి దేవుని మందిరములో వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు సంగీత నాయకులుగా ఉన్నారు మరి దేవుని మందిరములో గాయకులుగా ఉన్నారు దేవుని మందిరములో ద్వారపాలకులుగా ఉన్నారు దేవుని మందిరములో నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము ఎలాంటి శ్రేష్టమైనటువంటిదో ఆ సత్యాన్ని ఆ ఆశీర్వాదాలు ఎరిగినటువంటి వారు దేవుని మందిరములో పరిచర్య చేయటానికి వారు ఎంత ఇష్టపడ్డారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి మందిరములో సేవ చేస్తే మందిరములో పరిచర్య చేస్తే ఏంటి నాకు లాభం అంటారా ప్రేమైన దేవుని బిడ్డలారా సియోన్లో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సియోనులో నుండి ఆయన మిమ్మలను దీవిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మందిరము పనిచేసే భాగ్యము కొరహు కుమారులకు దొరికింది ఒకటో దినవృత్తాంత గ్రంథములు చూడండి ఒకటితో దినవృత్తాంత గ్రంథములు 9వ అధ్యాయము 19వ వచనము చదవండి 9వ అధ్యాయము 19వ వచనము చదవండి మరియు కోరహు కుమారులకు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటి వారును వాని సహోదరులకు కోరాహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకుల యుండిరి వారి గుడారమునకు ద్వారపాలకులుగా ఉండిరి వారి పితరులు యెహోవా పాళ్యమునకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి చాలమ్మ కనుక వారికి ఉన్నటువంటి యోగ్యతలను బట్టి వారు దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి అనుభవములు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారు పాత్రులుగా ఎంచబడ్డారు తండ్రి చనిపోయిన కుమారులు ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారని విజ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలను గమనించండి దేవుని మందిరములో పని మరి ఉండి దేవుని పరిచర్య ఎంత ఆశీర్వాదమైనటువంటిదంటే మరి ఎంతో దీవించబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి దైవకృప పొందుటకు పాత్రులముగా ఎంచబడుతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఘనత అనేటువంటిది దేవుని మందిరములో దేవుడు మనకు ఉన్నది అన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాము కాబట్టి దేవుని మందిరం అంటే మనకెంతో మరి ఆనందంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుని మందిరం అంటే దేవుడు నాతో ఏమి మాట్లాడుతున్నాడు నేను నడబోనటువంటి విధానం అనేటువంటిది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ఆధ్యాత్మికంగా నడబోనటువంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందబోనటువంటివి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీ మందిరమును ప్రేమించిన నీవు నీ మందిరంలో కనబడవలసినటువంటి అవసరత ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారు కనుక మందిరాన్ని గురించి మనం గమనిస్తున్నాము ఈ మందిరములో 3 ధన్యతలు అనేటువంటి మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో 3 ధన్యతలు అనేటువంటి వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిదిగా మనం గమనించినట్లయితే 84వ కీర్తన మరి 4వ వచనములో నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట
నాకిష్టము ఇక్కడ మొదటి ధన్యతను జ్ఞాపకం చేస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలు మరి ఉండటం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరమైనటువంటిది దేవుని యొక్క మందిరములో నివసించటం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరమైనటువంటిదని జ్ఞాపకం చేస్తున్నారు భక్తిహీనుల గుడారములో ఏముంటుంది వారి ఆలోచన అనేటువంటిది మంచిది కాదు వారితో నిలబడటం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు వారితో కూర్చోడం అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు అనేటువంటి దానిని దావీదు కీర్తన మొదటి కీర్తనలో కూడా మనము గమనిస్తున్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నడువక అపహాసకుల కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువారు ధన్యులు కాబట్టి భక్తిహీనుల ఆలోచన కంటే భక్తిహీనుల గుడారములో భక్తిహీనుల ఆలోచన కంటే భక్తిహీనుల పాపముతో సహవాసము కంటే భక్తిహీనులతో అపహాస్యంగా కూర్చొని హేళనగా జీవించేటువంటి అనుభవం కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద ఉండుట మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిదని ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆదివారమున దేవుని మందిరములో ఆరాధించటకు బదులు ఆ మరి వారములో దేవుని మందిరములో జరుగుతున్న ఆరాధనలో మరికి ఉంటే బదులు మనం ఎక్కడునో మనం కూర్చుండి ముచ్చటలాడుతూ ముసలమ్మ ముచ్చటలు లేకుంటే మరి భక్తిహీనులతో కలిసి సహవాసం చేయటము ఇది దేవునికి ఇష్టం కాదు కానీ అందువలన దేవుని దీవెనలు రావు కానీ దేవుని మందిరములో నివసించేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో శ్రేష్టమైనటువంటివి కాబట్టి ఇక్కడ ఆవరణ అనేటువంటి మాట భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీ ఆవరణములో మరి ఇక్కడ దేవుని మందిరములో మూడు ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉంటాయి సొలొమోను కట్టినటువంటి మందిరములో మూడు ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి మోషే నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారములో మూడు స్థలాలు అనేటువంటి ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే ఆవరణ అని రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ ఆవరణములో ఎవరు ఉంటారునంటే ప్రజలు మాత్రమే ఉంటారు ఈ ఆవరణలో ఎవరుంటారు ప్రజలు మాత్రమే ఉంటారని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవది పరిశుద్ధ స్థలం ఆ పరిశుద్ధ స్థలము రెండవది ఎవరుంటారనంటే యాజకులు మాత్రమే ఉంటారు ఆ పరిశుద్ధ స్థలములో మూడవది ఏంటనంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలము ఆ స్థలములో ఎవరుంటారనంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటి వారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారు కాబట్టి ఆయన సన్నిధిలో మరి ఆవరణములో నీవు ఉండటం అనేటువంటిది అది నీకు ఆశీర్వాదకరమైనటువంటిదని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మందిరములో మరి గుడార మరి ఆయన ఇంటిలో మనము నివసించటం అనేటువంటిది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారు కాబట్టి గమనించండి శ్రేష్టమైన సత్యం ఏంటంటే భక్తుడైనటువంటి దావీదు మందిరము పట్ల ఆయనకున్న ఆశ కోరిక మందిరం పట్ల ఇదే మందిరం ఇలాంటి మందిరమే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ మందిరము పట్ల ఉన్నటువంటి ఆశ దావీదు యొక్క భక్తుని కోరిక మనం గమనించినట్లయితే ఒకటో దినవృత్తాంత గ్రంథం 29:3 మనం గమనించినట్లయితే దేవుని మందిరము పట్ల దావీదుకున్నటువంటి మక్కువ ప్రేమ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది చదవండి మరియు నా దేవుని మందిరము మీద నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను చూడండి ఎందుకు ఇస్తున్నాడు ఆ మందిరానికి ఎందుకు ఇస్తున్నాడు దావీదు బంగారం ఇస్తున్నాడు వెండిని ఇస్తున్నాడు మరి మందిరానికి కావలసినటువంటి అన్ని సిద్ధపరిచి ఇస్తున్నాడు ఎందుకని అంటే ఆ మందిరం అంటే ఆయనకు ప్రేమ
ఏమంటారు ఆ మందిరం అంటే ఆయనకు ప్రేమ. ఎంత ప్రేమ దేవునికి ఇవ్వటానికిలో, దే మందిరమును ప్రేమించటంలో మనకంత ప్రేమ అనేటువంటిది కూడా కావాలి. భక్తునికి ఉన్నటువంటి ప్రేమ ఈనాడు నీకు నాకు అందరికీ కావాలి. మందిరం అంటే మందిరాన్ని ప్రేమించాలి, ఈ మందిరాన్ని ప్రేమించాలి, ఈ మందిరానికి కావలసినటువంటి అవసరాలు కూడా తీర్చగలిగినటువంటి వ్యక్తులుగా మనకు కలిగినటువంటి దానిలో దేవుని కొరకు దేవుని ప్రేమించి మందిరాన్ని ప్రేమించి ఇవ్వటములో మనము వెనుకాడవద్దని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను మనం అందరము కూడా ఈ మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాము, ప్రేమించే వారముగా ఉండాలి. ప్రేమించిన తర్వాత ఏం చేస్తాము? చాలా జాగ్రత్తగానే చూసుకుంటాం కదూ. దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మందిరానికి వచ్చినప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం దేవుని మందిరములో మరి ప్రేమించే వారముగా ఉండాలని కూడా, మరి భక్తుని యొక్క జీవిత అనుభవంలో మనము కూడా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటి కోరిక, భక్తుని యొక్క మొదటి కోరిక. రెండవది చూడండి, 23వ కీర్తన 6వ వచనం చూడండి. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ కూడా, ఎంత మహారాజు చక్రవర్తి ఇశ్రాయేలుకు, మరి రెండవ మరి రాజు చక్రవర్తి దావీదు భక్తుడు, ఆయనకున్నటువంటి అనుభవం ఎంత తగ్గించుకునే దీన మనసుతో ప్రభును కలిగినటువంటి హృదయముతో మరి దేవుని మందిరములో నేను బ్రతుకు దినములన్నిటను ఏమన్నాడు? కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలములో యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నానంటే కృపాక్షేమములు, దేవుని యొక్క కృపాక్షేమములు అనేటువంటిది నాకుంటాయి అనేటువంటి దానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరములు ఆరాధించే మనకు ఆయన కృపాక్షేమములు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడు. మనం బ్రతికినంతకాలం మందిరమును ప్రేమిస్తూ మందిరములో ఆరాధించగలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉంటే ఆయన కృప, ఆయన క్షేమము, ఆయన ఆశీర్వాదాలు అన్నీ కూడా మన మీద సమృద్ధిగా ఉంటాయి. ఆ సమృద్ధి ఆశీర్వాదాలను మనం అనుభవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. బ్రతికినంతకాలం దేవునితో నేను సహవాసం చేస్తాను. దేవుని సన్నిధి అనేటువంటిది నేను ఆయనతో కూడా ఉంటాను. ఆయనతో ఉండడానికి ఎంత ఇష్టపడుతున్నాడు చూడండి. దేవునితో ఉండటానికి ఎంత ఇష్టపడు. కొన్నిసార్లు మనం దేవునితో నడవడానికి ఇష్టపడ్డాం కదూ. ఆయన చేపట్టుకుంటే మనల్ని నడిపిస్తాడు, కానీ మనం చేపట్టుకుంటే మనం వదిలేస్తాం, ఆయన మధ్యలోనే వదిలేస్తాం. ఆ దేవునితో సహవాసము, దేవుని మందిరములో ఆయనతో ఉండటం అనేటువంటిది ఎంత ఇష్టపడుతున్నాడు దావీదు. ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మరి ఎరిగినటువంటి వాడు గనక, పొందినటువంటి వాడు గనక, అనుభవించేటువంటి ఆత్మబలం అనేటువంటిది కలిగినటువంటి వాడు కనుక నేను ఆయన సన్నిధిలోనే ఆయనతో నిత్యము నేను ఆయనతో సహవాసం చేస్తాను. ప్రేమైన దేవుని వెళ్ళరం, మరి దేవుని మందిరం అంతే భయపడకూడదు. దేవుని ఆరాధన అంటే చివరి టైంలో వస్తాను, నేను ఒక నిమిషంలో వస్తాలి అని అంటాం కాదు. నేను ఒక గంట ముందే వచ్చి కూర్చుంటాను నేను ఆయన మందిరంలో. ఎందుకనంటే అక్కడ కూర్చున్న కంటే దేవుని మందిరంలో కూర్చోవడం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరం. ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారు కనుక ఆయన మందిరాన్ని మనలో, ఆయన మందిరంలో మనము ఉండటం అనేటువంటిది, ఆయనతో సహవాసం చేయటం అనేటువంటిది ఆ ఆశ కోరిక నీకు నాకు మనకందరికీ ఎంతైనా అవసరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి 3వ కోరిక చూడండి, దావీదు 3వ కోరిక చూడండి. 52వ కీర్తన 8వ వచనము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూడండి, మరి భక్తుని యొక్క 2వ కోరిక ఏంటనంటే
నేను దేవుని మందిరంలో పచ్చని ఒక ఒలీవ చెట్టులాగా నేను ఉన్నాను. మందిరంలో ఒక ఒలీవ చెట్టు అని అంటే అది ఆశీర్వదించబడినటువంటి చెట్టు, ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టు కాయలు అనేటువంటివి తిండా ఆహారానికి ఉపయోగపడతాయి. ఉప్పులో వేసుకొని తింటారు కాయలు, అవి ఒలీవ కాయలు. అది ఆహారమునకు ఉపయోగపడుతుంది ఆ ఒలీవ చెట్టు. దాని కాయలు, దాని యొక్క కాయలు వచ్చినటువంటి నూనె దేవుని మందిరములో దీపము వెలగడానికి పోయబడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డల, ఇన్ని ఉపయోగములు కలిగినటువంటి ఆ ఒలివ వచ్చని ఒలివ చెట్టు, మరి అలాగా ఒలివ చెట్టు వల్ల నేను జీవిస్తూ దేవుని మందిరములో ఉండటము నాకు ఆశీర్వాదకరము అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డల, మనం జీవించినంత కాలము దేవుని మందిరములో మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము దేవునికి ఇష్టమైనటువంటి విధముగా మరి మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవ కోరిక చూడండి, దావీదు యొక్క నాలుగవ కోరిక. మందిరములోని ఆయనకు కావలసినటువంటి కోరికను జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను, ప్రేమించుచున్నాను. చూడండి, గమనించండి, ఇక్కడ యెహోవా నీ సహవాస మందిరమును, నీ తేజస్సు మహిమను నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎందుకంటే సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు దివ్య తేజస్సు అనేటువంటిది మందిరంలోనికి దిగి వచ్చింది. మరి కాబట్టి ఆ దివ్య తేజస్సు అనేటువంటి ఆ దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ఉండే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆ మందిరాన్ని ప్రేమిస్తున్నాను అంటాడు. దేవుడు ఎక్కడ మరి ప్రత్యక్షమవుతాడో మనము మరి గుడారములో మోసేకి ఎక్కడ ప్రత్యక్ష గుడారములో మోసేకి ఎలాగ ప్రత్యక్షమయ్యాడు, అలాగనే పరిశుద్ధ స్థలములో ఆయన ప్రత్యక్షత అనేటువంటిది, ఆయన తేజస్సు అనేటువంటిది ఉంటుంది. ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అవును, నిజముగా ప్రేమైన దేవుని బిడ్డలారు, దేవుని యొక్క సన్నిధి దివ్య తేజస్సును ఆయన మహిమను మనం ఎల్లప్పుడూ కూడా మరి భయముతో ప్రేమతో మనము మరి ఆ స్థలమును కానీ ఆయన యొక్క దివ్య తేజస్సును కానీ మనం ఎప్పుడు కూడా ప్రేమించేటువంటి వారముగా ఉండాలనేది దేవుని గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఇక 5వ కోరిక ఏంటంటే 27వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపజేయుచున్నాను. కనుక ఆయన మందిరములో నేను ఎందుకు వెళ్తున్నానంటే ఆయన ప్రసన్నత అనేటువంటి నేను చూడాలి. ఆయన నిర్మలమైనటువంటి పరిశుద్ధ యొక్క సహవాసం అనేటువంటిది నేను పొందాలి. నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన దివ్య తేజస్సు ఆయనతో నేను సహవాసం అనేటువంటిది చేయాలి నేను. అందుకే నేను ఏమంటున్నానంటే యెహోవా ప్రసన్నత నేను చూడాలి మందిరం, అందుకే వెళ్తున్నాను నేను. రెండవది అంటున్నాడు, ఆయన ధ్యానంలో నేను ధ్యానించడానికి వెళ్తున్నాను. ధ్యానించేవాడు దేవుని మందిరములో దేవుని ధ్యానించాలి. దేవుని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేటువంటి మనస్సు అనేటువంటిది కలిగి దేవుని మందిరానికి రావాలి. కానీ ఏదో ఆడుకోవడానికి పాడుకోవడానికి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారు, నిద్రపోవడానికి కాదు, కానీ దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారముగా ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన మరి త్యాగాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారముగా ఆయన మందిరములో మనం చేరాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత కాలమంతా కూడా ఆయనలో నివసిస్తానన్నాడు. ఇక 6వ కోరిక చూడండి, దావీదు యొక్క 6వ కోరిక 122వ కీర్తన మొదటి వచనము. యెహోవా మందిరములకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. కనుక దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించ సంతోషముతో దేవుని మందిరానికి వచ్చేవాడు దావీదు.
సంతోషంగా రావాలి దేవుని మందిరానికి వెళ్ళాలి సంతోషంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించే పిల్లలుగా ఉండాలి హాయ్ ఏంది ఇంత సేవ చెప్పాడు సేవకుడు అన్నట్లు కాదు దేవుని వాక్యం ఎంత సేవ చెప్పినా సంతోషంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి దేవుని ఆరాధించాలి ఎంత సేపు దేవుడు మనతో మాట్లాడినా ఆ మాటలు మన ఆత్మీయ జీవితానికే మరి ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా సంతోషంగా దైవ సన్నిధిలో దేవుని మరి రావటానికి మనం ఇష్టపడాలి ఇంకెందుకు వెళ్తానంటే అక్కడికి మరి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి నేను మందిరానికి వెళ్తున్నానన్నాడు దేవుడు మనకు చేసినట్టు ఆయన చేసిన మరి మేలను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి సంతోషముగా నేను ఆయన మందిరానికి వెళ్తూ ఉన్నానన్నాడు దేవుడు చేసిన మేలు దేవుని మందిరంలోనే దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి ఇంకేమంటే ఆ మందిరములో సింహాసనాలు అనేటువంటివి ఉన్నాయి అంటాడు ఆ సింహాసనాల మీద న్యాయం తీర్పు అనేటువంటిది జరుగుతుంది అని అంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారు కాబట్టి ఆ మందిరంలో న్యాయము తీర్పు అన్నీ కూడా ఉన్నవి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ మందిరానికి వెళుదామన్నప్పుడు నేను ఎంతో సంతోషించానని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారు దేవుని సంఘమ దేవుని మందిరమును మనం ప్రేమించాలి దేవుని మందిరములో ఉండటానికి మనం ఆశ కలిగి ఉండాలి దేవుని మందిరములో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి ఆత్మలో కావలసిన మెలకువ తీవ్రత కలిగినటువంటి దేవుని బిడ్డలముగా దేవుని మనం ఆరాధించాలి ఇది మందిరము చాలా పవిత్రమేముగా మనము దైవ సన్నిధిలో దేవుని ఆరాధించాలి నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం చూడండి నిర్గమ కాండము 25వ అధ్యాయం 8వ వచనం నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నిర్మించవలెను ఇశ్రాయేలుతో అంటున్నాడు దేవుడు వారితో అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు నేను వారిలో నివసించునట్లు వారిలో నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించ అంటే ఇవి ఈ మందిరం ఎక్కడ తెలుసా వారిలో అన్నాడు అక్కడ వారిలో నా మందిరం ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానములో ఆయన చిందించినటువంటి రక్తధారల్లో విమోచన అనేటువంటి ఇచ్చినటువంటి మనకు మన హృదయమే దేవుని మందిరముగా ఆయన ఏర్పరచుకున్నాడు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి అందుకు అక్కడ వారిలో నివసించుచున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును సిద్ధపరచవలెను కాబట్టి మనుషులలో దేవుని మందిరాన్ని అనేటువంటిది ఆయన కావాలని కోరుకుంటున్నాడు మనుషుల హృదయాలలో దేవుని మందిరం అనేటువంటిది కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అదే యేసు క్రీస్తునందు ఆ మందిరం అనేటువంటిది మన హృదయములో దేవుడు ఏర్పాటు చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారు మన పాపాలన్నీ కడిగివేసి క్షేపరి పవిత్రపరిచి దేవుని మందిరముగా చేసుకున్నాడు అదే కొరింత పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాము మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఎవడైనను కమ దేవుని మందిరం ఎక్కడుంది మన హృదయములో దేవుని మందిరం అనేటువంటిది ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారు ఈ మందిరములో దేవుని మనం ఆరాధిస్తూ ఇది సహవాస మందిరములో దేవుని ఆరాధిస్తూ పరలోక మందిరము కొరకు మనము ఎదురు చూడవలసి ఉన్నాం చూడండి ఇక్కడ 3 మందిరాలు వచ్చేసినాయి ఏంటంటే ఈ మందిరం అనేటువంటిది సహవాసముతో కూడినటువంటి మందిరం దేవుడు నివసించే మందిరం 2వది మన హృదయం అనేటువంటిది దేవుడు నివసించే మందిరం అన్నాడు ఈ మందిరములో మనకు ఆయన ఆ మందిరం ఏర్పాటు చేసుకొని మన హృదయ మందిరములో ఈ సహవాస మందిరములో దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మరి శాశ్వతమైనటువంటి మందిరము పరలోకములో మనకు ఉంది 22వ కీర్తనలో మీ ప్రకటన 22వ అధ్యాయంలో చూస్తాం ఇప్పుడు కాదులండి కాబట్టి ఆ మందిరానికి దీపము ఏసయ్యే వెలుగు ఆయనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ఆ మందిరములో శాశ్వతముగా ఉండేటువంటి ఆ మందిరం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ సహవాస మందిరములో మనము దేవుని ఆరాధించేటువంటి పిల్లలుగా ఉండాలి ఆయన మన హృదయం అనేటువంటిది మందిరాన్ని ఆయనకిస్తూ సహవాస మందిరాన్ని మనం ప్రేమిస్తూ
ఈ సహవాస మందిరములో దేవుని మనం ఆరాధిస్తూ నిత్య మందిరము కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరత మనకు ఉందని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక నీ మందిరములో నివసించు వారు ధన్యులు. ఒక పాయింట్ వచ్చింది, ఒక ధన్యత. రెండవ ధన్యత మీరు చూడండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవ ధన్యత చూడండి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఐదవ వచనం చూడండి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములని వాక్య భాగములు మనం చూస్తున్నాం. దేవుని వలం బలమునందటువంటి మనుషులు ధన్యులు. ఏమా దేవుని ఆత్మ కలిగి, పరిశుద్ధ ఆత్మ కలిగి, ఆ బలమును కలిగి మరి ఆయనతో ఉండేటువంటి వారే ధన్యులు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని వలన ఆత్మీయ బలమును పొందినటువంటి వారముగా ఉన్నాం. మనము దేవుని బలము పొందినటువంటి వారము. యేసయ్య మన హృదయములో నివాసము, మన హృదయ మందిరములో ఆయన యేసయ్య మరి ఆత్మ ఉన్నాడు. కనుక మనము దేవుని బలము కలిగినటువంటి దేవుని పిల్లలము. శారీర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ బలమునటువంటిది కలిగినటువంటి వారం మనం. కాబట్టి దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు ఆశీర్వదించబడిన వారు. 81వ కీర్తన మొదటి వచనం మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. అమ్మా చూడండి, ఎవరు మనకు బలమయ్యున్న దేవునికి, మన బలమయ్యున్న దేవునికి, మనకు బలమునిచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? ఆనందగానము చేయాలి. ఎలాగ చేయాలా? ఆ పాట ఆయనకి ఇష్టం కదా, సంతోషముగా ఆనందముగా ఆయన పాడటం అనేటువంటిది, ఆ పాటల్లో ఆయనను స్తుతించడం అనేటువంటిది, ఆ పాటల్లో ఉన్నతమైన స్థానానికి ఆయన తీసుకొని వెళ్ళటం అనేటువంటిది ఆయనకి ఎంతో ఇష్టమని రాయబడ్డది. పాటలు పాడడానికి సిగ్గుపడవద్దు, పాటలు పాడడానికి మరి బాధపడవద్దు. ఆ పాట నీ పాట ఆయనకి ఇష్టం. ఆ సంతోష గానం అనేటువంటి నీవు దేవుని బలము పొంది సంతోషముగా నీవు ఆయన గానము చేస్తున్నావనంటే, పాటల ద్వారా ఆయన్ను మహింపరుస్తున్నావనంటే ఆయనకి ఎంతో ఇష్టం అని అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారు, కాబట్టి దేవుని బలం అనేటువంటిది మనం పొందాము. ఆ బలము చేత దేవుణ్ణి గానము చేయాలి, పాట పాడాలి, సంతోషంగా పాట పాడాలి. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 9:6 చూసినట్లయితే బలవంతుడైనటువంటి దేవుడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? బలవంతుడైన చాలమ్మ, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలవంతుడు ఎవరు? ఇక్కడ దేవుడు. ఆ బలం అనేటువంటిది మనం కలిగి ఉన్నామంటే ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని కలిగి ఉన్నాం కనుకనే మనం బలవంతులమని దేవుని గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆనందగానము చేయుచు ఆయనకిష్టమైనటువంటి పాటలు పాడుతూ ఆయన మహింపరిచేటువంటి ఆ మరి వారముగా ఉండాలి. ఆయన పాటలంటే ఆయనకి ఇష్టము. అందుకే పరలోకములో దేవదూతను గానాలు చేయడానికి అతనికి ఉన్నటువంటి స్థానము, అతనికి ఉన్నటువంటి స్థలం ఎంత ప్రత్యేకమైనదంటే అంత ప్రత్యేకమైనట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన గానం చేయడానికి, ఆయన పాటలు పాడడానికి. అయితే ఆ దేవదూత పాటలు పాడి మరి గర్వించి త్రోయబడ్డదే కానీ ప్రేమైన దేవుని బిడ్డలారు, పాటలు పాడటప్పుడు దేవుని ఆరాధ ఆనంద గానం చేసేటప్పుడు అది దేవునికి మహిమ కలుగులాగానే మనము ఆనందగానం చేయటం అనేటువంటిది, అది దేవునికి ఎంతైనా ఇష్టము అనేటువంటి దానిని కనులేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారు. కనుక నిత్యము ఆయన బలమును మనకిస్తున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ బలము చేత గానం అనేటువంటిది చేస్తూ ఆయనకిష్టమైనటువంటి విధముగా ఆయనను సేవించడం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి మన బలము యేసయ్యే, మన బలము యేసయ్యే అని మనం జ్ఞాపకం చేసుకోవాల. 2వ తిమోతి పత్రిక 2:1 అంటాడు, కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటాడు. బలం క్రీస్తు యేసునందు కృపచేత, దయచేత కృపచేత, మరి దేవుని యొక్క కృప, ఆ కృపచేతనే నీవు బలం అనేటువంటిది పొందినటువంటి వాడవుగా రానువారి వరే నీవు సిద్ధపడు అంటాడు.
రాను ఒక సైనికుడు ఎలాగ సిద్ధపడతాడో అలాగనే సిద్ధపడాలంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుని కుమారులముగా దేవుని కుమార్తెలముగా ఉండాలనంటే మనం దేవుని కృపచేతనే మనము బలవంతులముగా ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకే యవనుల గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? యవనులు బలవంతులు అని అన్నాడు. యవనులు బలవంతులు అని అన్నాడు. మీరు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నాడు. చూడండి, బలవంతుని చేతిలో ఉన్న బాణము శత్రు హృదయాలను అనేటువంటిది ఛేదించుకుంటూ వెళ్తుంది. ఎక్కడ బలవంతుని చేతిలో ఉన్న బాణము కాబట్టి యవనులలో దేవుని బలవంతుడైనటువంటి దేవుని చేతిలో మీరు ఒక బాణములాగా ఉంటున్నారు. శత్రువుని జయించగలిగినటువంటి మనుషులుగా మీరు ఉంటున్నారు. యవనులారా మీరు బలవంతులు అంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనులు దేవుని చేతిలో ఉన్నటువంటి బలము లాంటి బాణములు. ప్రేమైన దేవుని యవన వయసు అంటే ఎంతవరకు తెలుసా? యవన వయసు ఎంతవరకు అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు యవన వయసు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు కూడా అది యవన వయసు. ప్రేమైన దేవుని బిడ్డలారు, కాబట్టి అప్పుడు రక్షించబడినటువంటి వారు, బలవంతుడైనటువంటి ప్రభువును జీవితంలో కలిగినటువంటి వారు శత్రువుని చేతిలో బాణాలుగా ఉంటూ వారి శత్రువైనటువంటి అపవాదిని ఎదిరించేటువంటి వారుగా ఉంటారని దేవుని గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బలము నందిన మనుషులు ధన్యులు. యవనులు కానీ మరి విశ్వాసులు కానీ దేవుని వల్ల వారు బలము పొందినటువంటి వారు కాబట్టి బలవంతుని చేతిలో మీరు ఉన్నారు అని, బలవంతులుగా మీరు ఉంటున్నారని జ్ఞాపకం చేస్తున్నారు. 89వ కీర్తన మొదటి వచనం చూడండి. 89వ కీర్తన మొదటి వచనము, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు. 89 అదే 21 నా చెయ్యి ఎడతగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. బలపరచును. ఆయన బాహుబలం అనేటువంటిది ఏం చేస్తుంది? ఆయన పిల్లలను ఆయన భక్తులను ఏం చేస్తుంది? బలపరుస్తుందని దేవుని గ్రంథం అనేటువంటిది తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన బాహుబలం అనేటువంటిది మరి ఎంతో బలపరిచేటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆత్మాభిషేకమైనటువంటిది నేను దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను బలవంతుణ్ణి. కాబట్టి ఆయన ఎలాగుంటాడంటే, నేను ఎప్పుడు కూడా ఆ బలవంతుణ్ణి ఆయన ముందుగా పెట్టుకొని నేను జయిస్తానంటాడు. నా ముందు ఆయన ఉంటాడు. నా ముందు ఎవరుంటారు? ఆయన ఉంటాడు. కాబట్టి నాకు విజయం అనేటువంటిది ఆయన ఇస్తాడు. ఆయన బలం అనేటువంటిది నాకు విజయం ఇస్తుంది. అందుకే గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే అని ఆయన ముందు ఉంచుతాడు. కనుక నా బలము ఆయనే. నే శత్రువుని ఎదిరించగలుగుతావు? దేవుని ఆత్మ బలం అనేటువంటిది మనం లేకపోతే శత్రువుని ఎదిరించగలుగుతావా? శత్రు చాలదు. నీవు రక్షణ పొందకపోతే నీ ఆత్మ నీలో ఉండడు. దేవుని బలము ఆత్మ బలం అనేటువంటిది నీ లోక లేకపోతే నీవు శత్రువుని ఎదిరించలేవు. శత్రువుని మీద విజయం అనేటువంటిది పొందలేవు. శత్రువుని నీవు జయించగలిగినటువంటి సామర్థ్యం కూడా నీకు ఉండదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలం అనేటువంటిది ఆ శక్తి అనేటువంటి నీలో ఉంటుందో అప్పుడే నువ్వు ఏం చేస్తావనంటే శత్రువుని ఎదిరించగలిగినటువంటి బలమైనటువంటి వ్యక్తివిగా ఉంటావని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారు. కాబట్టి మన బాహుబలం అనేటువంటిది దేవుడేనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులను మనం గమనిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం జ్ఞాపకం 10వ అధ్యాయం 25వ వచనం నుండి 33వ వచనాల వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. అందులో 28, 29వ వచనం ఏంటంటే,
ఆయన మనం గమనిస్తే 28వ వచనం చూడండి, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక, వానికి నేను నిత్య జీవము అనేటువంటి ఇచ్చుచున్నాను గనుక, అవి ఎన్నటికి నశింపవు, అవి ఎన్నటికి నశింపవు, ఎవడును ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన బాహుబలం అనేటువంటిది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారు, దేవుని గొర్రెలముగా దేవుని పిల్లలముగా దేవుని ప్రజలముగా ఆయన బల ఆత్మ బలమును పొందినటువంటి మనము లోకములో ఉంటున్నాము కాబట్టి ప్రేమైన దేవుని వెళ్ళారు. ఒకవేళ అపవాది మిమ్మల్ని అపహరించాలన్నా మీరు నా చేతిలో ఉన్నారు అని అంటాడు. మీరు నా చేతిలో ఉన్నారంటాడు. మీరు నా చేతిలో ఉన్నాడు కనుక ఏ శత్రువు కూడా మిమ్మలను అపహరించలేదు. భయపడుతున్నారా? కరోనా వచ్చింది, మమ్మలను కరోనా మరి ఏం చేస్తుందని అనుకుండా రక్షించబడిన నీ బిడ్డలందరూ కూడా ఆయన చేతిలో మీరు ఉన్నారు. నా చేతిలో మీరు ఉన్నారు గనక ఏ శత్రువు అపవాది కూడా మిమ్మలను అపహరించలేడు. నేనే కాదు, నా తండ్రి కూడా చేతిలో ఉన్నా మీరు ఎవరు అపహరించలేడని అక్కడ 2 వచనాలు 28-29 వచనాల్లో మనకు చక్కగా వివరించబడింది. ఆయన బాహువులు ఎలాంటివి? బలమైనటువంటివని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బాహుబలం వలన మనము లోకములో ఉన్నామనేటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఆయన మరి 2 సమూయేలు గ్రంథం 22:31 32-33 వచనంలో చూసినట్లయితే ఆయన శరణు వచ్చిన వారికి అందరికీ ఆయన కేడముగా ఉంటానన్నాడు, ఆయన ఆశ్రయించేటువంటి వారికి ఆయన దుర్గముగా ఉంటానన్నాడు, ఆయనకు మరి బలమైన కోటగా వారికి నేను ఉంటానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు ఎలాగా ఉంటాడంటే ఆయన ఒక కేడములాగా ఉంటాడు. కేడం అంటే మీకు తెలుసా? చెక్కతో చేయబడి ఉంటుంది ఆ కేడము. మరి చెక్కతో తలకు కానీ కానీ కేడ చెక్కతో చేయబడి ఉంటుంది. ఆ బాణాలు వేసేటప్పుడు ఆ మిషన్ దగ్గర నుండి బాణాలు వేసేటప్పుడు ఆ చెక్క కేడం అనేటువంటి ధరించుకొని ఉంటాడు. కనుక వేరే వ్యక్తి బాణం వేసినా ఆ బాణం వచ్చి చెక్కకే తగులుతుంది, కానీ ఆ శరీరానికి ఏమీ హాని కలగదు. కాబట్టి నేను అలాగ మీ కేడములాగా నేను ఉంటాను. ప్రేమైన దేవుడు మీకు రక్షణలాగా నేను ఉంటాననేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దుర్గముగా ఉంటానన్నాడు, ప్రేమైన కోటగా ఉంటానన్నాడు. ఇవన్నీ దేవుని మాటలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డల, దేవుని బలముతో దేవుని శక్తితో మోషేను నడిపించాడు వాగ్దాన దేశానికి. దేవుని శక్తితో దేవుని బలముతో యెహోషువను వాగ్దాన దేశానికి నడిపించి శత్రువుల మీద విజయమిచ్చి పాలస్తీన్ దేశాన్ని అంతటిని కూడా తన ప్రజలకు పంచి ఇచ్చాడు. కనుక దేవుని బలము చేతనే ఆయన వారిని నడిపించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ప్రేమైన దేవుని 2వ ధన్యత మనం చూసాం. ఇక 3వ ధన్యతను మనం జ్ఞాపకం చేసుకుందాము. 3వ ధన్యత మరి చూడండి, 84వ కీర్తన చివరి 12వ వచనాన్ని చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నమ్మిక ఉంచువారు ధన్యులు. మీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, కనుక ఇక్కడ ఏందండి, మనము దేవుని యందు నమ్మిక ఉంచడం అనేటువంటిది అది ఒక ధన్యత. నమ్మకం అనేటువంటిది ఎలాంటిదనంటే, ఓ భక్తుడు అంటాడు, దేవుని వరము అని అంటాడు. అది దేవుని వరము అంటాడు నమ్మకాన్ని గురించి. కనుక ఆ దేవుని యందు నమ్మకము ఉంచుటము అది మనకు ఆశీర్వాదం అంటాడు. అది దేవుడిచ్చేటువంటి వరము అంటాడు. ఆ నమ్మికను మనం చాలా జాగ్రత్తగా భూమి మీద ఉన్నప్పుడు మరి అటు నమ్మకం అనేటువంటి జీవితం కలిగి ఉండాలి. సమయంలో గమనించండి, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి 7 దీవెనలు ఉన్నాయి. దేవుని యందు నమ్మకం ఉంచు వారికి
ఏడు దీవెనలో ఉన్నాయి. క్లుప్తంగా మీకు రెండు మాటల చేత మీకు జ్ఞాపకం, ఎందుకంటే వాటిని ధ్యానం చేయాలంటే చాలా సమయం పట్టుద్ది. క్లుప్తముగా ఏడు దీవెనలు, నాయన నమ్ముకున్నటువంటి వారికి ఏడు దీవెనలు, ఎలాగా ఆ ఏడు దీవెనలు వారు పొందుతారో, ఆ ధన్యతను ఎలాగ స్వీకరిస్తారో మీరు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటి దీవెన ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచు వారికి స్థిరత్వము లభించును. చూడండి, రెండవ దినవృత్తాంత గ్రంథములు 20:20 చూడండి, 20:20 చదవాలి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యోధావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుదురు చెప్పాను. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దేవుని నమ్మినటువంటి వారికి మొదటి దీవెన ఏందనంటే స్థిరత్వం అనేటువంటిది మీకు కలుగుతుందన్నాడు. ఇక్కడ మనం గమనించే ముగ్గురు రాజులు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ దిగివచ్చి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు మీదకి దిగివచ్చి మాట్లాడాడు. ఈ యుద్ధం మీరు కాదు చేసేది, నేనే మీ తరపున యుద్ధం చేస్తున్నారు. మీరు బారులు తిరిగి ప్రంతులుగా మరి నడుస్తూ పాటలు పాడుతూ మీరు వెళ్ళండి, మీకు విజయం ఇస్తారని చెమరి దేవుడు సెలవిచ్చాడు. వారికి సెలవిచ్చిన తర్వాత వారందరూ పంకులు తిని ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు వెళుతూ ఉన్నప్పుడు యెహోషాపాత్ రాజు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏ మాటలు అంటే, మరి మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరముగా ఉంటారు. ఆయన నమ్ముకుంటే మీరు స్థిరముగా ఉంటారు. రెండవది, ఆయన ప్రవక్తల మాటలు మీరు నమ్మినట్లయితే మీరు కృతార్థులు అవుతారంటాడు. కాబట్టి మీ నమ్మకం అనేటువంటిది స్థిరమవుతూ మరి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు మీరు నమ్ముతున్నారు కనుక మీకు విజయం దొరుకుతుందని ఈ రెండు మాటలు ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి రాజు యెహోషాపాతు రాజు అవుతాడు. కనుక వారి విశ్వాసం అనేటువంటిది, వారి నమ్మకం అనేటువంటిది స్థిరంగా ఉండాలి మొదటిది. రెండవది, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలి, అప్పుడు విజయం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ప్రవక్తలు మాట్లాడేటువంటి మాట దేవుని ఆత్మచేతనే మీతో మాట్లాడుతున్నారు కాబట్టి వాటిని మీరు నమ్మాలి. ఇప్పుడు ఎంతవరకు నమ్ముతున్నావు? దేవుడు మరి ఆయన సేవకుని ద్వారా మాట్లాడుతున్నారని ఎంతవరకు నమ్ముతున్నారు? ఎంతవరకు ఆయన మాటలు మనము వింటున్నామనేటువంటిది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ రాజు అంటున్నారు, మీరు విజయం పొందాలంటే దేవుని యందు స్థిరమైనటువంటి నమ్మకం మీకు కావాలి మొట్టమొదట. రెండవది, మేము కృతార్థులు అవ్వాలంటే, విజయం పొందాలంటే ప్రవక్తల యొక్క మరి మాటలను మీరు నమ్మాలి. వారు దేవుని చేత ప్రవచించబడుతున్నారని కాబట్టి అందువలన మీరు జయం పొందుతారని చెప్పినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డ నిజంగా వారు జయం పొందారు. వారు పోయే వరకు ఏమున్నాయి? వారి శవాలు వారి ముందు ఉన్నవి. విస్తారమైనటువంటి ఐశ్వర్యం అనేటువంటిది వారి ముందు ఉంది. వారు దీవించబడ్డారు కాబట్టి యెహోవా నమ్మినందువలన మొదటి దీవెన ఏంటంటే సమృద్ధి అయినటువంటి విషయంలో ఆశీర్వాదాలు అనేటువంటిది వారు పొందారు. మొదటి దీవెన ఆ మొదటి దేవుని నమ్మినటువంటి వారికే ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవ దీవెన, ఆయన ఎందు నమ్మకం ఉంచు వారికి కృప ఆవరించును. 32:10 చూడండి, 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది. చూడండి, ఆయన యందు నమ్మిక ఉంచు వారికి కృప, దేవి కృప అనేటువంటిది వారిని ఆవరిస్తుంది, కప్పుతుంది, నింపుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి ఆయన కృప, ఆయన నమ్మినటువంటి వారికి దేవిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే భక్తుడు కూడా, మరి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునంటాడు. కృపలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము యహోవ దేవుని ఆ దేశ ప్రభుని నమ్మినటువంటి వారికి అందరికీ సమృద్ధిగా ఉంటుందని మనకు తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త కూడా ఏమన్నాడంటే 54వ కీర్తన 10వ వచనములో, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానక విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదు, కనుక నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. 10వ వచనములు అంటాడు, చూడండి చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు కదిలిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నీవు దేవుని యందు నమ్మకం ఉంచావు గనుక నా కృప నీకు ఉండనే ఉంటుంది. ఆ నమ్మకం ఎలాంటిది అంటాడు? స్థిరముగా ఉండేటువంటిది, అచంచలముగా ఉండేటువంటిది కాదు. చంచల హృదయులకు దేవుడు ఏమి ఉండదు. కనుక స్థిరమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారికే ఆ కృప అనేటువంటిది నిత్యము వారిని నడిపిస్తుంది అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయంలో మనం చూడండి, 6, 7 వచనాలు, 2 వచనాలు చూడండి. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని విశ్వాసం కలిగింది దేవుని పిల్లలకు దేవు ప్రభు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన దీవెన ఏంటంటే, ఆయన నమ్మినటువంటి వారికి తన కృపా మహిదైశ్వర్యాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, యేసు క్రీస్తునందు విశ్వాసములో మనలను లేపి ఆయనతో కూడా పరలోకమందు ఆయన వాళ్ళ కూర్చుండబెట్టాడు. చూడండి ఎంత ధన్యత. ఏంటంటే మరి యేసు ప్రభు ఏ విధముగా మరణించి సమాధి చేయబడి మూడవదన లేచాడు, అలాగనే క్రీస్తు యేసునందు మనల్ని లేపాడు. పాపములో నుండి మరణములో నుండి, పాపమును పాతిపెట్టి మరణములో నుండి జీవంలోనికి మనల్ని లేపాడు. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు కూర్చోబెట్టాడు అంటాడు. ఎంత ధన్యత. ఆయన విశ్వాసం ఉంచు వారికి ఆయన కృప ఎంత ధన్యత ఇచ్చిందనంటే ఆయనతో కూర్చుండే భాగ్యం ఇచ్చాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి చూడండి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కూడి పరిశ్రమన కూర్చుండి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు కూర్చుండేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన నమ్మినటువంటి వారికి, ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారికి అటు శ్రేష్టమైన కృప, ఆయనతో కూర్చుండేటువంటి భాగ్యం పరలోకములు. చనిపోయిన తర్వాత ఎత్తబడినప్పుడు కానీ, రెండవసారి ఆయన వచ్చినప్పుడు కానీ ఆ సంఘము ఆయనతో కూర్చుండేటువంటి భాగ్యం ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆయన ఎందు మీరు నమ్మిక ఉంచారు గనక, నా కృప అనేటువంటిది మీకు తోడుగా ఉన్నది గనక, నాతో కూడా పరలోకమందు మీరు కూర్చుంటారు. ఆ ధన్యత అనేటువంటిది నేను నీకు ఇస్తున్నానన్నాడు. అల్లే కృప ద్వారా నే రక్షించబడిన వారం కాబట్టి మరి ఫిలిప్పి పత్రిక 4:20లో ఏమంటాడంటే చూడండి, 4:20లో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అంటాడు. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? క్రీస్తుతో కూడా మనం లేపబడిన వాటి వారము కనుక పరలోకమందు ఆయనతో కూర్చుండబడేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు గనక ఆ పౌరస్థితి ఈ భూలోకములు ఎవరికి లేదు. కానీ ఆయన ఎంత విశ్వాసం ఉంచి కృపచేత నడిపించిన వారికి ఆధిక్యత ఇస్తున్నాడు. మీరు పరలోక పౌరులు. ఎంత ధన్యత అండి. ఆయన ఎందు నమ్మిక ఉంచేటువంటి వారికి ఎటాటి ఆధిక్యత అని అంటే ఆయనతో కూర్చుండే భాగ్యమును, పరలోక పౌరులుగా ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు. లోకానికి ఇచ్చాడా ఘనత? లోకానికి లేదు ఆ ఘనత. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నమ్మిక ఉంచినటువంటి వారికి ఆ శ్రేష్టమైనటువంటి ఘనత, ఆ భాగ్యమైనటువంటిది ఆయనకి ఇస్తూ ఉన్నాడు. 3వ దీవెన చూడండి, 3వ దీవెన
మూడవ దీవెన దేవుని యందు నమ్మినటువంటి వారికి మూడవ దీవెన 37వ కీర్తన మూడవ వచనము 37వ కీర్తన మూడవ వచనము యెహోవా యందు నమ్మిక ఉంచి యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి దేవుని దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అనుసరించుము కాబట్టి ఇక్కడ ఏందంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి హృదయ వాంఛ తీర్చబడును హృదయ వాంఛ వాంఛ అంటే కోరిక వాంఛ అంటే కోరిక హృదయ కోరిక అనేటువంటిది ఆయన తీరుస్తానని వాగ్దానం చేశాడు ఏంటనంటే మరి ఆ హృదయ కోరిక ఏంటని మనం గమనించినట్లయితే దేవుణ్ణి నమ్మికించేవారు మేలు చేయటలో ఆసక్తి కలిగి ఉండమంటాడు ఆ హృదయ కోరిక ఏంటనంటే అక్కడ ఏమన్నాడు మీరు యెహోవా నమ్మిక ఉంచమన్నాడు మేలు చేయమన్నాడు కదా ఇతరులకు మేలు చేసేటువంటి వారంగానే మనం ఉండాలన్నాడు ఎవరికి మేలు చేయాలి ఎవరికి మేలు చేస్తారు దేవుని మందిరంలో ఎవరికి మేలు చేస్తారు కనుక సమాజం అనేటువంటిది ఎవరికి మేలు చేస్తారు మేలు చేసేవారుగానే ఉండాలంటాడు కాబట్టి మేలు చేయటంలో ఆసక్తి కలిగి ఉండండి 34వ కీర్తన 14వ వచనములు అంటాడు కీడు చేయటమాని మేలు చేయము సమాధానం వెదకి దాని వెంటాడుము అని అంటాడు అది అది మన హృదయ కోరిక అంటాడు వాంచ అంటాడు ఆ హృదయంలో చేయవలసినటువంటి పని అంటాడు మేలు చేయి అంటాడు మన దేవుని పిల్లలు ఇతరులకు ఏం చేయాలి మనము మేలు చేయాలని అంటాడు కనుక చూడండి గల్తీ పత్రిక 6:10లో అంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి విశ్వాస గృహమునకు చేరిన వారికి ఎడల మేలు చేయటానికి మీరు సిద్ధపడండి అంటారు విశ్వాస గృహము దేవుని మందిరము కనుక వారికి మేలు చేయటానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండమంటాడు ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ తిమోతి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 6:18 వచనంలో అంటాడు వారు వాస్తవమున జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము వారికి ఆజ్ఞాపించుము ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా జీవము సంపాదించుకోవాలంటే మూడు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటో ఆ మూడు విషయాలు ఏంటంటే మంచి పునాది వేసుకొని మీరు ఉండాలి రెండవది సత్క్రియ అనేటువంటి ధనం అనేటువంటిది మీరు కలిగి ఉండాలి మూడవది ఏంటంటే తన ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా మీరు ఉండాలి ఈ మూడు కలిగి జీవించడం వలన పరలోకములో ప్రవేశం అనేటువంటిది పొందుతామనేటువంటి ఆ నిరీక్షణ అనేటువంటిది మరి దేవుడు మనకి ఇస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మరి మూడవ దీవెనలో మనము మేలు చేయాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు నాలుగవది మనం గమనించినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారికి కార్యాలు ఆయన నెరవేరుస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి కార్యాలను నెరవేరుస్తాడు 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తున్నాం నీ మార్గమును యెహోవాకు అప్పగించుము నీ మార్గము దేవునికి అప్పగించుము నీవు ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన నీ కార్యములను నెరవేర్చును ఎలాగ నెరవేర్చుతాడు ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు ప్రార్థించగా నీవు పిలువగా ఆయన నేను ఉన్నాను అని అంటాడు నీ కార్యం నెరవేర్చాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు నీ ప్రార్థన మా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ మొర ఆయన వింటాడు కనుక నీవు ప్రార్థన చేసేటప్పుడు నేను ఉన్నాను అని అంటాడు ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడతాడు అలాగనే 58:9 వచనం అంటాడు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగనే మరి యోహాను సువార్త 15:7 వచనం అంటాడు మీరు ద్రాక్షవల్లిలో నిలిచి ఉండండి మీరు ఏది అడిగినా మీకు దొరుకును అంటాడు కాబట్టి కనుక మనం చేయి కార్యముల్లో దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు నమ్మకం కలిగి ప్రభువులో ఉంటూ మనం అడిగినప్పుడు ఆయన మన ప్రార్థనకు అనేటువంటి జవాబు ఆయన తప్పకుండా ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు మరి 6వ దీవెన చూడండి దేవుని యందు నమ్మిక ఉంచు వారికి సురక్షితముగా ఉంటారని దేవుని గ్రంథం తెలియజేస్తుంది సామెతల గ్రంథం 29:25 వచనంలో మనం చూస్తూ ఉన్నాం భయము వలన మనుషులకు ఉరి వచ్చును యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అన్నాడు
ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్నటువంటి వారికి సురక్షితమైనటువంటి దేవుని యొక్క మరి ఓదార్పు అనేటువంటిది ఉంటుందని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. చివరిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యెషయా గ్రంథం 26:3, యెషయా గ్రంథం 26:3 చివరి దీవెన. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును, ఎవరి మనసు నీ మీద ఆనుకొనును, వానిని వానిని నీవు పూర్ణ శాంతి కలవారిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. కనుక ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనును వాడిని ఏం చేస్తానన్నాడు, పూర్ణ శాంతి కలవాలి వాడు నేను కాపాడుతానని సెలవిచ్చాడు. యెషయా గ్రంథం 48:18 మనం చూసినట్లయితే, నీవు నా ఆజ్ఞలు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చూడండి ప్రేమైన దేవుని చివరిగా ఆయన ఆజ్ఞలను నీవు ఆలకించినట్లయితే, ఆయన ఆజ్ఞలు అనేటువంటిది నీవు కలిగి నీవు లోబడి జీవించినట్లయితే నీ క్షేమము ఎలాగుంటుంది, నది వలె ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. నది ప్రవాహములాగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నీతి ఎలాగుంటుంది, సముద్రము తరంగంలోగా నీ నీతిని నీవు కలిగి ఉంటావని మరి దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిది చూడండి, 54 యెషయా గ్రంథం 54:13 చూడండి చివరి మరి దేవుని మనం నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇక్కడ చివరి దీవెన, ఆయన వందు నమ్మిక ఉంచు వారికి ఎన్ని దీవెనలు, 7 దీవెనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరి దీవెన ఏంటనంటే, మరి ఆయన నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందిన వారై నీవు నీ పిల్లలను దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, నీవును నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, మరి నీకును నీ పిల్లలకు విశ్రాంతి అనేటువంటిది కలుగుతుంది అన్నారు. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆయన మందిరములో ఉన్నటువంటి దీవెనలు, 3 ధన్యతలు 3వ ధన్యతలో 7 దీవెనలు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, కనుక దేవుని మందిరం అనేటువంటిది ఎంత శ్రేష్టమైనదో, ఎంత శ్రేష్టమైనదో మనం చూస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చాము కదా, అందుకే దేవుని మందిరములో ఉన్నటువంటి 3 ధన్యతలను చూసాము. మరి 3వ ధన్యతలు ఉండండి, 7 దీవెనలు కూడా మనం చూడగలుగుతున్నాం. ఎందుకనంటే మనం ఎక్కడున్నాము, దేవుని మందిరములో ఉన్నాము. దేవుని మందిరము యొక్క మరి క్షేమము చేత మనము దీవించబడుతున్నాం అనేటువంటి దానిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారు, కాబట్టి మరి 3 ధన్యతలు ఉన్న శ్రేష్టమైన సత్యాలు, 3వ ధన్యతలు ఉన్న 7 దీవెనలు దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు కలిగి ఉండటము, అది పరలోకములో ప్రభుతో కూడా శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని ఆశీర్వాదాలు పొందేటువంటి వారముగా ఉంటున్నాం. కనుక మనము ఈ మందిరం అనేటువంటిది సహవాస మందిరము, ఈ మందిరం అనేటువంటిది దేవుని నివసించే స్థలము, శాశ్వతముగా నివసించేటువంటి శ్రేష్టమైన ఆ పరలోక మందిరము కొరకు మనం ఎదురు చూస్తూ 3 ధన్యతల్లో ఉన్న సత్యాలను, 3వ ధన్యతలో ఉన్నటువంటి 7 దీవెనలు అనేటువంటిది కలిగిన దేవుని పిల్లలుగా మనం జీవిస్తే అదే మన పరలోక భాగ్యం. ఆయనతో కూడా మనం ఒకరోజు కూర్చుంటాం, ఆయనతో కూడా ఒకరోజు మనము ఉంటామనేటువంటి దాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఆయన మందిరం చేత సమృద్ధిగా మిమ్మలను ప్రభు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను మహాప్రేమను బట్టి దేవా మీ సన్నిధిలో దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రభు ఇది నీ మందిరము ప్రభు, అన్ని మందిరములో మేమున్నాం. మా హృదయ మందిరములో మీరు ఉన్నారు కనుక ఈ సహవాస మందిరములో దేవాన్ని శ్రేష్టమైనటువంటి మీ సత్యాలు దేవా మేము వింటున్నాం. ప్రభు దేవా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మాకు సిద్ధపాటు ఈ సహవాస మందిరములో ఇస్తున్నారు. పరలోక శ్రేష్టమైన మందిరములో మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవా
మీ దీవెనలు బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. దీవించండి దేవా నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. 84వ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన ధన్యతలు మరి 7 దీవెనలు ఆశీర్వాదాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దీవెనలు మేము చూస్తున్నాం. 7 ఆశీర్వాద దీవెనలు పొందాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి వారు అనుభవిస్తారని దేవ పొందుతారనేటువంటి సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. వందనాలు స్తోత్రాలు ప్రభు. దీవించండి నీ బిడ్డలు విన్నారు ఆ వాక్యం వారి హృదయంలో భద్రపరచుకున్నటకు దేవా మీ కృప దయచేయండి. నీ మందిరం చేత వారు ఎల్లప్పుడూ తృప్తి పొందేటువంటి వారుగా ఉండటానికి దీవించబడిన వారుగా ఉండటానికి కావలసిన మీ కృప మీ ప్రేమ సమృద్ధిగా మీ పిల్లలకు దయచేసి దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన నీ బిడ్డల మీదను సంఘమంతటి మీదను తోడయిందురుగాక. ఆమేన్. 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 ఆమేన్.